అనేటువంటి దాన్ని మూర్తీభవించిన వ్యక్తిని. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 1:4 నుంచి నేను చదువుతున్నాను. నేను రిఫరెన్సెస్ ఈ రోజున మీకు పూర్తిగా ఇందులో పెట్టలేదు, ఎందుకంటే చాలామంది బైబిల్స్ ఎక్కడో మర్చిపోయే పరిస్థితి వస్తుందని. అప్పుడప్పుడైనా కనీసం నేను బైబిల్ తీసే అవకాశం కల్పించాలని మీకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, దయచేసి సహకరించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 నుంచి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులరా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనం ఒక్కొనొక్కడు ప్రేమింపవల బద్దులమై ఉన్నాం. ఏ మానవుడునో దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. 13వ వచనం. దీనివల్ల మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మనందు ఉన్నాడనియూ తెలుసుకుంటున్నాము. ఎలా అనగా, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగి ఉన్న వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు. ఇది యోహాను తను రాసినటువంటి పత్రిక చివరిలో ఉన్నటువంటి 3 పత్రికల్లో. మొదటి పత్రికలో 4:8 నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా మనం ఇది మీకు చూపిస్తున్నాను, చదవండి. మత్తయి సువార్త 22:35-40 వరకు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను నదియే. ఇది ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ. నిండువలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ధర్మశాస్త్రానికి ఉపదేశించేవాడు. అతను అప్పటికే ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. అతడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమనంటే, ప్రభువ, ఆజ్ఞలు పాత నిబంధనలో చాలా ఉన్నాయి కదా, అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. ప్రధానమైన ఆజ్ఞ ఏదని అయితే పాత నిబంధనలో చూసినప్పుడు మనకు ఆజ్ఞలు సుమారుగా 613 కనబడుతున్నాయి. పాత నిబంధనలో ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 248 ఆజ్ఞలు చేయవలసినవి, 365 ఆజ్ఞలు చేయకూడనివి, రెండు కలిపి 613. అసలు ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయని మనకు తెలుసా? మనం చదవగలమా? మనం గుర్తుంచుకోగలమా? పాటించడం మాట అలా ఉంచండి, గుర్తించుకోవడం అనేది కష్టం కదా, అలాంటప్పుడు ఎలా పాటిస్తాం? కాబట్టి దేవుడే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా కుదించి మనకు పాత నిబంధనలో నిర్గమకాండం 20:1-17 నిర్గమకాండం 20:1-17 డెకలాగ్ అనగా 10 ఆజ్ఞలు, డెక్క అనగా లేకపోతే డెసి అనగా 10 అన్నటువంటి మాట, ఆ 10 ఆజ్ఞలు మనకి క్రోడీకరించబడ్డాయి. ఆ 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని, రెండోది ఆ దేవుడిని కూడా మనం ఒక రూపంలో పెట్టేసుకొని ఆ బొమ్మగా దాన్ని పూజించకూడదు, ఆయన్ని ఒక క్రూసిబుల్లో ఒక మోసలో వేయకూడదని, అంతేకాకుండా ఆయన నామాన్ని వ్యర్థంగా మనకు అవసరమైనట్లు లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లు వాడకూడదని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని 4వ వాక్యం, 5 నీ తండ్రిని తండ్రిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాడిని దేన్నైనా ఆశింపకూడదు అని 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు. నేను చెప్పాను కదా మొత్తం 613. ఈ 613ని కూడా కుదించి హెడ్లైన్స్గా తీసుకుంటే ఈ 10గా వస్తాయి మనకి.
అయితే ఇతను అడుగుతున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ప్రభువ పాత నిబంధన అంతటిలోకి ఏది ప్రధానమైన ఆజ్ఞ, ఏది ముఖ్యమైన ఆజ్ఞ? ఆయన నిజంగా తెలుసుకోవాలని అడిగాడా, లేకపోతే యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టి ఇతనికి తెలియదు అని నిరూపించి నేనే జ్ఞాని అని చెప్పుకోవడానికి అడిగాడా? మనకు తెలియదు. ఏదేమైనా దేవుణ్ణి అడిగాడు యేసు ప్రభుని. యేసు ప్రభు దానికి జవాబిస్తూ ఏమన్నారంటే, ఇందాక మనం చూసినటువంటి మత్తయి సువార్తలో ఆయన ఏమన్నారంటే, వారిలో ఇలా మాట్లాడినప్పుడు, అందుకే ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవల్ల, నంబర్ వన్. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట, ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నారు ప్రభు. ప్రభు 613 పాత నిబంధనలో 10 కుదిస్తే యేసు ప్రభు దాన్ని ఇంకా కుదించి 2 ఆజ్ఞలుగా మనకిచ్చారు. అందులో ఏమిటంటే, 1 ఇలాగ దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనిషిని నీ పొరుగువాని ప్రేమించాలి అని. చెప్పాలంటే ప్రేమ దేవుణ్ణి, ప్రేమ మనిషిని, లేకపోతే పొరుగువాడిని ప్రేమించాలి. ఆ 10 ఆజ్ఞలు ప్రభు ఇలా విభజించారు. ఎలా అంటే, దేవుని విషయాలు అనగా నీకు దేవునికి నువ్వు దేవుని కనుక ప్రేమిస్తే నీవు అనుకోకుండగానే అది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ 4 నీవు అమలు చేసినట్లే. అదేమిటి, దేవుడినే నువ్వు ఆరాధిస్తావు, ఆ దేవుని రూపం చేసుకో, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవు, ఆయన యొక్క దినాలు చక్కగా పాటిస్తావని ఆ విషయాలు. ఇవి మొదటి 4 విషయాలు. దేవుని కనుక ప్రేమిస్తే ఈ 4 ఆచరిస్తావు. అలాగే నీ పొరుగువానికి నీకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇవి, ఆ మిగతా 6 ఆజ్ఞలు. నువ్వు నిజంగా నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ఈ 6 ఆజ్ఞలు కూడా అందులోనే భాగంగా నువ్వు ఆ అమలు చేస్తావు, ఆచరిస్తావు. అందుకనే ప్రభువారు ఏం చెప్పారంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు అని. నేను 2 ఆజ్ఞ అలా ఉంచి 1 ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నా సబ్జెక్ట్ ఏమిటంటే, దేవుడు ప్రేమస్వరూపి. అయితే ఆ దేవుడు ఏమంటాడంటే, ఆయన డైరెక్ట్గా నోరు విప్పి అడుగుతున్నాడు, నీ దేవుడిని పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు నీ దేవుడైన దేవుని ప్రేమించమని ప్రభు స్పష్టంగా చెప్పేసాను. ఇంకా దాపరికం లేకుండా, నీవు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా, లేకపోతే నువ్వు ఆలోచించుకుంటే ఏ పొరపాటు చేస్తావో ఏంపో అని క్లియర్గా, ఇంకా మన నిస్సందాహీనంగా ఎంతో మగమాటంగా అడిగారు. దేవుడు ఎందుకు మనల్ని ఆయన ప్రేమించమన్నాడు? ఆ ప్రేమించమని అడగడం వల్ల ఆయన నిజంగా మరి ఏంటి కోరుతున్నాడు అనే విషయాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమస్వరూపి అని. దేవుడు ప్రేమస్వరూపి. మనందరికీ కూడా సుపరిచితమైన వాక్యాన్ని మేము ముందుంచుతున్నాను, యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని యేసుక్రీస్తుని ఇచ్చారని, తన కుమారుని యేసుక్రీస్తుని అనుగ్రహించాను. అయితే గ్రీకు భాష నాకు కూడా రాదు, కానీ కొంచెం నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనం చదువుతున్నటువంటి క్రొత్త నిబంధన గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది. అందులో దేవుడు లోకమును అని ప్రేమిస్తున్నాను చెప్పినప్పుడు ఏమైనా రాయబడిందంటే, ఎంతో అనే మాట వాడకుండా ప్రేమకు అగాపే అనే మాట, నేను హైలైట్ చేసినటువంటి మాట వాడబడింది అగాపే. దేవుడు లోకమును అగాపేన్ చేశాను అని. ఇంగ్లీష్లో లవ్డ్కి బదులుగా సో లవ్డ్ అని వాడారు. తెలుగులో ప్రేమించను అనే మాటకు విశ్లేషణ ఒకటి కలుపుతూ, ఒక యాడ్జెక్టివ్ కలుపుతూ ఎంతో అనేటువంటి పదం వాడారు. గ్రీకు భాషలో అది లేదు. ఎందుకు వాడారు వీరు అంటే, తర్జుమా తప్పు అయిపోతుంది. ఆగండి తొందరపడకండి, తర్జుమా తప్పు కాదు. ఎందుకంటే గ్రీకు భాషలో ప్రేమకు 4-5 పదాలు వాడారు. అందులో తారాస్థాయికి చెందినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక విలువలకు చెందినటువంటి ఆ యొక్క ప్రేమ ఆ పదాన్ని ఇక్కడ వాడారు, అగాపేన్ అనేటువంటి పదం. ఆ అగాపేన్ అనే పదానికి తగినటువంటి పదం మనకు లేక, దానికి ముందుగా ఎంతో ప్రేమించను, లేకపోతే శ్రేష్టమైన ప్రేమతో ప్రేమించాను, లేకపోతే ఉత్కృష్టమైన ప్రేమతో ప్రేమించాను, నిర్మలమైనటువంటి ఈ విలువైనటువంటి అన్నిటికంటే మెన్నైనటువంటి ప్రేమతో ప్రేమించాను అని చెప్పడానికి అనుకూలంగా ఎంతో అనే పదం, ఇంగ్లీష్లో సో అనే పదం.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మత్తయి సువార్తలో ఏమన్నారంటే, నీ దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ప్రేమించు అన్నారు. దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమించారు కాబట్టి తిరిగి ఆ ప్రేమను ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆర్ స్టాన్లీ గారు ఒకసారి మాట్లాడుతూ ఒక సండే స్కూల్ అబ్బాయి గురించి చెప్పారు. ఆ సండే స్కూల్ అబ్బాయి టీచర్ గారిని సండే స్కూల్ ఆ జరుగుతుండగా ఆపి, ఏమండి ఎప్పుడు ఈ వాక్యం కంటా పెట్టి చెప్పిస్తున్నారు, దేవుడు నిజంగా లోకాన్ని ప్రేమిస్తే ఆయన ఎందుకు ప్రాణం పెట్టలేదు, ఆయన కుమారుని ఎందుకని పంపించాడు అని ఒక జటిలమైన ప్రశ్న చిన్నవాడైనా వేసేశాడు. ఆ ప్రశ్నకు చెమటలు పట్టాయి సండే స్కూల్ మాస్టర్ గారికి. ఎప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, తన కుమారుని పంపారని చెప్పారే, కానీ ఈ విధంగా దేవుడు రాలేదు తన కుమారుని ఎందుకు పంపారనే మాటకు వచ్చేసరికి ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. బాబు నాకు తెలియదు నాయన, నేను చెప్తానని చెప్పి ఒక మంచి సండే స్కూల్ టీచర్గా దబాయించేసి కూర్చో అని కొట్టేయకుండా పాపం ఆయన ఆ రోజు సెలవు తీసుకున్నాడు. కొంతమంది పెద్దలతో దేవుని బిడ్డలతో మాట్లాడి, ఏమిటండి చిన్న పిల్లడిగా నేను నన్ను ఇబ్బంది పెట్టాడు అని అడుగుతుంటే, ఒక వారం పట్టిందట ఆ విషయాలు తెలుసుకోవడానికి. ఈ మధ్యలో మీకు ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, గత సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం 2018 జనవరి నెల మా అమ్మాయి చాలా ఎక్కువ ఇబ్బందికి గురైంది. మీలో చాలామంది ప్రార్థన చేశారు, చాలామందికి తెలుసు మా అమ్మాయి విక్కీ అంటాం, విక్టోరియన్ సునీల. తను దేవుడు కన్ను డాక్టర్గా చేశాడు, తనకు గర్భం ధరించడానికి వీల్లేదని గర్భం ధరించవని కూడా చెప్పారు. కానీ ప్రభు కనికరం చొప్పున దేవుడు తనకే గర్భాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా ప్రసాదించడం ద్వారా మరి ప్రభు తను 9 నెలలు ముగిసింది. ఆ ముగిసిన తర్వాత తను ఆ విధంగా దగ్గరికి వచ్చేస్తున్న సందర్భంలో తనకి ఒక శారీరకంగా ఒక బలహీనత ఉంది. అదేమిటంటే రక్తంలో ప్లేట్లెట్ అనే కణాలు చాలా తక్కువ, 150,000 ఉండవలసినవి 30,000 తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి డాక్టర్స్ సిఎంసి వెల్లూరులోనే చేయాలి, ఇంకెక్కడ చేయకూడదని చెప్పారు. అందుకని తను సిఎంసి వెల్లూరు తీసుకొచ్చాం. వాళ్ళు పరీక్ష చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, అమ్మ మీరు పిల్ల పుట్టేటప్పుడు ఆ ఒత్తిడికి నీకున్నటువంటి రక్త బలహీనత వల్ల తలలో మెదడులో ఆ యొక్క రక్తనాళాలు పగిలిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా పగిలిపోతే మనిషి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అని అన్నట్టుగా వాళ్ళు వివరించారు, సంతకాలు పెట్టించారు. మా అమ్మాయి మాతో చెప్పింది, డాడీ ఇలాగ అన్నారు కదా, ఒకవేళ నాకు దేవుడు ఇలాగ అనుమతిస్తే నా బ్రెయిన్ కనుక డెడ్ అయితే నా మీద ఇంకా మీరు ఖర్చులు పెట్టకండి, ఖర్చు పెట్టకుండా కేవలం నన్ను డెడ్గా డిక్లేర్ చేసి నా అవయవాలు ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయమంది, అది తను చెప్పిన మాట. అందరూ టెన్షన్స్లో ఉన్నాం, దేవుడు అయితే మాట్లాడుతున్నాడు ఈ యొక్క పర్వతం తొలగిపోతుందని. ఇలా ఉండగా తనకి క్రిటికల్ కానుపులో సందర్భం చాలా క్రిటికల్ అయ్యింది. ఆ 2వ రోజు వాళ్ళు చెప్పిన రీతిలోనే అనిపించింది తనకి మైండ్ బ్రేక్ అయిపోతున్నాడు, ఎందుకంటే భయంకరమైన తలనొప్పి వచ్చేస్తుంది, ఆ రక్తనాళాల్లో పగిలిపోయి ఉంటాయని తను ఇంకా చనిపోతున్న విషయం తెలిసింది. యాక్చువల్గా తన అమ్మాయిని, తను పుట్టినటువంటి కూతుర్ని చూడలేదు, ఎందుకంటే ఆ పరిస్థితి అనుకూలపరచలేదు కాబట్టి ఆ అమ్మాయిని వేరే చోటు ఉంచారు, ఈ తల్లిని ఇక్కడ పెట్టారు. ఇలాగ ఉంది పరిస్థితి, మేము అందరం కూడా ప్రార్థనలో చాలా తీవ్రతగా ఉన్నాం. తనేం తల ఆగట్లేకపోతే తల తిప్పి తిరిగిపోతుంది, బీపీ పడిపోతుంది, తర్వాత ఇంకా రకరకాల పరిస్థితి అయిపోయినాక ఇంకా తను చనిపోతుంది, ఒక్కసారి నా భర్తను పిలవమని గట్టిగా చెప్తే ఆ ఆడవాళ్ళ డిపార్ట్మెంట్లోకి తన భర్తను పంపించారు. అప్పుడు తను ఏమందంటే, తన కుమార్తెను ఇంకా చూడలేదు, తను అంది, ఏమండి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయేట టైం వచ్చింది, వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, నేను చనిపోతే ప్రతిరోజు మన అమ్మాయికి చెప్పండి యువర్ మమ్మీ లవ్స్ యూ, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది అని ప్రతిరోజు చెప్పమని తను చెప్పింది. నాకు బాగులేదు, నాకు ఆ డాక్టర్ని పిలవండి ఈ డాక్టర్ని పిలవండి అని చెప్పట్లేదు, లేకపోతే నాకేదో ఈ ఇంజక్షన్ ఎక్కించండి ఆ ఇంజక్షన్ ఎక్కించండి, తన డాక్టర్గా ఏదో కొన్ని విషయాలు తెలుసు కదా, ఆ విషయాలు ఏం మాట్లాడట్లేదు, ఏమిటి నన్ను చూడండి నన్ను చూడండి తను అంటలేదు, కానీ తన పిల్ల గురించి ఆలోచిస్తుంది, తన పిల్ల గురించి ఆలోచిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుని ప్రేమైన వారా అయితే దేవుడు కనికరించాడు, కృప చూపించాడు, తన బ్రతికింది, పాప బ్రతికింది, 6 నెలలు అవుతుంది దేవుని మహాకృపను బట్టి. నా పాయింట్ ఏమిటంటే,
తల్లిదండ్రులు పిల్లల్ని తమకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ప్రసాదించాడు అనుటలో, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తనకంటే ఎక్కువగా ప్రేమించిన కుమారుని ఇవ్వడంలో ఆ ప్రేమ యొక్క తారాస్థాయి మనకు అర్థమైంది. ఆ ప్రేమ యొక్క లోతు మనకు అర్థమైంది. ఎంతగా దేవుడు నన్ను ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడని. దేవుడు సర్వశక్తి కలవాడు, సర్వము ఉన్నవాడు, సర్వాధికారం కలవాడు, సర్వజ్ఞానం కలవాడు. మంచిది, ఇవన్నీ కూడా చాలా గుడ్. కానీ అవి మనకేమిటి? మనకేం లాభం దానివల్ల? ఏమంటే ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నాను ఈరోజు. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత తీవ్రమైనదంటే తను ఎక్కువగా, తనకంటే ఎక్కువగా ప్రేమించుకున్న యేసుక్రీస్తుని సమర్పించినటువంటి ప్రేమ. ఆ సండే స్కూల్ మాస్టర్ గారు చెప్పారని ఆ రోజున స్టాన్లీ గారు ఆ విషయాలు మాకు అందించారు. నిజంగా అది కరెక్ట్ అని తర్వాత మేము అర్థం చేసుకున్నాం ఈ పరిస్థితులు బట్టి. ప్రభునిది ప్రేమైన వారా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని తను మన కొరకు అనుగ్రహించాడు. ఆ ప్రభు ఆ ప్రేమను మనకిచ్చాడు కాబట్టి ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు ఈ విషయాలని మనం ఆలోచిస్తున్నాం. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో ఈ ఒక అగాపే అనే మాటకు బదులుగా ఎంతో ప్రేమించడనే మాట అక్కడ రాయబడింది. అయితే గ్రీకు భాషలో ఈ యొక్క అగాపే అనే మాట భావం మనం తెలుసుకోవడానికి మనం ఒక ప్రయత్నాలు చేద్దాం. గ్రీకు భాషలో ప్రేమకు ఇరోస్ అనేటువంటిది మాట, ఫిలియా అనేటువంటి మాట, స్టోర్జ్ లేకపోతే స్టోర్జ్ అనే మాట, అగాపే అనేటువంటి నాలుగు పదాలు వాడబడ్డాయి. గ్రీకులో ఈ నాలుగు పదాలు వాడబడ్డాయి. ఒకసారి మనం అందరం చెప్పుకుందాం. మొదటిది ఇరోస్ ప్రేమ, రెండోది ఫిలియా ప్రేమ, మూడవది స్టోర్జ్ ప్రేమ, నాలుగవది అగాపే ప్రేమ. ఇవి నాలుగు మరి అక్కడ ఇవ్వబడినటువంటి ప్రేమల గురించి రాయబడింది. ఒక్కొక్క ప్రేమ గురించి కొంచెం వివరిస్తాను. దాన్ని బట్టి అగాప అంటే ఏంటో మనకి కొంత లోతు తెలియడానికి అవకాశం కలుగుతుంది. ఈరోస్, ఈరోస్ అనేటువంటి ప్రేమ గురించి చూస్తే పురుషుడు మరియు స్త్రీ మధ్య శారీరక లేకపోతే భావోద్రేక లేకపోతే ఇంద్రియ సాన్నిహిత్యం, లైంగిక సంబంధమైన శృంగార ఆకర్షణకు వ్యక్తపరిచేటువంటి ప్రేమ అని దానికి ఇవ్వబడింది భావం. శారీరకమైనటువంటి ప్రేమ ఇది చాలా తక్కువ రకమైనటువంటి ప్రేమ. చాలా ఈ రోజున ఎక్కువగా టీవీలలో, సినిమాలలో, వాల్ పోస్టర్లలో, మరి వెబ్సైట్లలో, మ్యాగజైన్స్లో, వాట్సాప్లో, ఎస్ఎంఎస్ల్లో, ప్రకటనలో, ప్రచారంలో ఎక్కువగా వాడబడుతున్నటువంటి ఈ ప్రేమ దీకోబకు సంబంధించింది. జాగ్రత్తగా గమనించాలి. అయితే చాలామంది ఈ ప్రేమను చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ప్రేమ అని అనుకుంటున్నారు. చాలామంది యవనస్తులు ఇందులో పడిపోతున్నారు. మేము జగదాంబ దగ్గర ఉండేటప్పుడు ఒక యవనస్తురాలుని కౌన్సిల్ చేస్తూ ఉండేవాడిని నేను, శాంతిని. మంచి స్టైల్గా చాలా దీనిగా ఉంటుంది హడావిడిగా. అయితే ఆ అమ్మాయి ఒక రోజు వచ్చి చెప్పి, అన్నా అన్న నా వెనకతలో ఒక అబ్బాయి ఊరికే తిరుగుతున్నాడు, చాలా మంచోళ్ళగా ఉన్నాడు, మీరు ఏం చేస్తారు, కన్సిడర్ చేయొచ్చా అని అడిగింది. అంటే అమ్మ ఏంటమ్మా వెనకతలు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం కన్సిడర్ చేస్తామా, ఆగు చెప్తాంలే అని మేము అంటున్నాం. కానీ ఆ అబ్బాయి ఏమో ఆ స్కూల్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం అలాగేలాగా కొంచెం ముందుకు వచ్చేస్తున్నాడు అండి. ఓ రోజు ఆ అమ్మాయి తను నీళ్లు మరగబెట్టుకుంటూ పొయ్యి మీద గబుక్కని దింపేసరికి ఆ నీళ్లు తన మీద పడిపోయి పాపం ముఖం మీద చేతుల మీద ఎలా పడ్డాయో తెలియదు, తనంతా కూడా కాలిపోయి తొక్కలు ఊడిపో అంటే ఈ యొక్క చర్మం ఊడిపోయే పరిస్థితిలో చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ అయింది. రోజు వచ్చే కుర్రాడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. ఆ అమ్మాయి ఏదో స్టైల్గా ఉందని, ఆ అమ్మాయిని పొందుకోవాలని, శారీరకంగా తనలో నుంచి ఏమి తీసుకోగలడు అని ఆలోచించాడు తప్ప తాను ఏమి ఇవ్వగలడు ఆలోచించలేదు. ఇది ఈరోజ్ ఈరోజ్ ఆ అమ్మాయి అప్పుడు ఏడుస్తూ వచ్చి చెప్తుంది, అంటే కొంతనాళ్ళ తర్వాత చాలా కాలం వరకు తను తగ్గలేదు, కొళ్ళంతా కూడా కట్టులు కట్టుకునేది, పాపం చాలా బాధపడింది అమ్మాయి. తను ఇంకా నెక్స్ట్ ఇంకెవరు పెళ్లి చేసుకోలేమో అనే పరిస్థితి అయిపోయింది. అంతవరకు తిరిగిన కుర్రోడు ఏమైపోయాడు? ఇప్పుడు పెళ్లికి ప్రపోజ్ చేసిన పెద్ద మనిషి ఎక్కడికి పారిపోయాడు? ఈరోజ్
ఒకవేళ దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే ఈరోజు అనుకుంటారేమో, కాదు, ఎంతో ప్రేమించాను, అగాపే ప్రేమతో ప్రేమించాను. ఆ ప్రేమ నీ దగ్గర నుంచి ఏమి పొందుకోవాలో అది పొందుకున్నాక నేను తృణీకరించేటువంటిది ప్రేమ. అది ప్రేమ అని అనడానికి లేదు, అదొక రిలేషన్షిప్ అనొచ్చేమో, ఇదొక సంబంధం. అది కోరుకునేది వచ్చే వరకే అది ఉంటుంది. ఇది అలాంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రేమ. ఈ ప్రేమకు చాలామంది బలవుతున్నారు. విచారకరం యవనస్సులారా, దేవుని సేవకుడిగా రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చి మీకు ఆ ప్రేమలో మాట మాట్లాడేసరికి మీరేదో కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నారు. అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. ఆ బోన్లోకి వెళ్ళిన ఎలుక ఏ విధంగా కొట్టుకుంటుందో అందులో పడిన తర్వాత మీకు తెలుస్తుంది. గమనించండి, దానికి ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రేమ ప్రమాదకరమైనటువంటి ప్రేమ. రెండో ప్రేమ గురించి మాట్లాడితే ఫిలియో. ఫిలియో తరచుగా ఇది సహోదర ప్రేమను గురించి, స్నేహాన్ని గురించి, ఆ యొక్క అనుబంధం గురించి వివరించేటువంటి పదం. ఆప్యాయత, అనురాగాలకు చెప్పింది. ఫీలింగ్స్ లేకపోతే భావాలకి సంబంధించినటువంటి, భావోద్రేకాలకు మంచిది. ఈరోజు కంటే ఇది మంచిటువంటి ప్రేమ. స్నేహితులు ఇచ్చి పుచ్చుకోవడం, వదినమ్మా వాళ్ళు ఏమండారు వదినమ్మా అంటే, చేపలు పులుసు అంటే వాళ్ళు చేపలు పులుసు ఇస్తే వీరేమో ఆవకాయ పచ్చడి ఇచ్చినట్టు ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ. ఫీలియో అనేటువంటి ప్రేమ. నువ్వు ఇస్తున్నావు నేను ఇస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావు నేను ప్రేమిస్తున్నాను, పర్లేదు అలాగే అనుకోవద్దు, తెలియడమే మంచిది మాకు. అంటే నేను ఆపానా? అందుకని మీరేమి మేము ఏదైతే ఇది అవుతున్నా నేను అనుకోవద్దు. నేను ప్రసన్న కుమార్ గారితో కూడా మాట్లాడి చూస్తే నేను మాట్లాడతాను. కంటిన్యూ చేయొచ్చా? హలో, అంకుల్ మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అనేటువంటి ప్రేమ ఇలాంటి శారీరక లైంగిక సంబంధమైనటువంటి ప్రేమ. ఫీలియో అనేటువంటి ప్రేమ భావాలకు లేకపోతే స్నేహానికి లేకపోతే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రేమ. మనం ఈ స్టోర్జ్ అనేటువంటి ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. మూడవది స్టోర్జ్ అనేది ఈ రెండింటికంటే కొంచెం బెటర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది కుటుంబ పరమైనటువంటి ప్రేమ. సహజమైన ప్రేమకు ఇది వాడబడిన గ్రీకు పదం. సంతానం పట్ల, తల్లిదండ్రుల పట్ల, ఇలాంటి కుటుంబ బంధాలకు మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని స్టోర్జ్ ప్రేమతో వివరిస్తుంది ఈ యొక్క గ్రీకు పదం స్టోర్జ్ అనేటువంటి ప్రేమ. ఒకసారి ఒక మన విశాఖపట్నంలో ఒక థ్యాంక్స్ గ్రీవింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ బర్త్డే థ్యాంక్స్ గ్రీవింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు తను బాంబేలో పనిచేస్తున్నాడు, అబ్బాయి పేరు కెనడీ. కెనడీ బాంబేలో పనిచేస్తూ తను ఒక మోటార్ సైకిల్ ఒకటి కొనుక్కొని తన ఇంటికి ఫోన్ చేశాడు, ల్యాండ్ లైన్. ఆ రోజు ల్యాండ్ లైన్ దగ్గర ఉన్నాడు తన యొక్క ఈ కెనడీ తాలు ఒక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఫోన్ తీసుకునగానే వీడు చెప్పాడు ఏంటంటే, ఆ కెనడీ ఆయన వ్యక్తి, నేను ఒక మోటార్ బైక్ కొనుక్కున్నాను రా అని చెప్పాడంట. ఓ కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, అరే ఏ మోడల్ రా, దానికి ఇది ఉందా అది ఉందా అది ఉందా ఇవన్నీ అడిగాడు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య తీసుకున్నాడు. వాళ్ళ అన్నయ్య తీసుకుంటే, అన్న అన్న నేను ఇలాగ మోటార్ సైకిల్ తీసుకున్నాను అన్న అంటే, ఆహాహాహా ఎంత రాయింది, ఎన్ని ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి అని రెండో చూసారా మీరు? ఆ పరిస్థితులు గమనించండి. మొదట ఆయన అడిగిన ప్రశ్న, రెండో ఆయన అడిగిన ప్రశ్న. మొదటోడు ఏ మోడలు, దానికి ఈ ఫీచర్స్ ఉన్నాయా లేదా అని అడిగాడు, అయిపోయింది. రెండోది ఎవరంటే అన్నయ్య. అన్నయ్య ఏమడుగుతున్నాడంటే, అరే ఎంత ఇన్స్టాల్మెంట్స్ కట్టాలరా మరి నీ జీతం అది ఎలాగ రానా అని. ఆ తర్వాత కొంచెం వృద్ధురాలైనటువంటి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. అమ్మా ఫోన్లో మాట్లాడుతున్నాడు, నేను మోటార్ సైకిల్ కొన్నా అంటే వాళ్ళ అమ్మ ఏం తెలిసేదా, బాబు జాగ్రత్త నాయన అందట. ఫ్రెండ్ అడుగుతున్నాడు మోడల్ ఏమిటి, అన్నీ అడుగుతున్నాడు ఇన్స్టాల్మెంట్స్ ఎంత, అమ్మ చెప్తుంది నువ్వు జాగ్రత్త నాయన బాంబేలో మోటార్ సైకిల్ తోటి, అమ్మకు కావలసింది నీవు, అన్నకు కావలసింది వాడు ఒకవేళ డబ్బుల గురించి ఏమైనా ఎలాగుంటుందని, ఫ్రెండ్కి కావాల్సింది మోడల్. స్టార్జ్ ప్రేమ. ఆ ప్రేమ ఎలా వస్తుందంటే ఆ బంధాన్ని బట్టి, ఆ కుటుంబ బంధాన్ని బట్టి వచ్చేటువంటి ప్రేమ.
తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని ఎందుకు ప్రేమైన వారారా? చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించలేదని అనుకుంటారు, కానీ తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని ప్రేమించే ప్రేమ చాలా చాలా గొప్పది. ఈ లోకంలో ఆ ప్రేమకు మించిన ప్రేమ లేదు. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించి కొన్ని మాటలు చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వినడం, అది మీకు క్షేమం. వారు ఆలోచిస్తారు, చెప్తూ ఉంటారు, తల్లి తన బిడ్డను కన్నది కాబట్టి ఆ బంధానికి ఆ ప్రేమిస్తుంది. మొదటిది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, రెండోది ఇచ్చి పుచ్చుకునేది, మూడోది ఇవ్వకపోయినా ఇస్తుంది. మూడవది ఇవ్వకపోయినా ఇస్తుంది, స్టార్జి ప్రేమ, ఎందుకంటే ఆ బంధం అలాంటిది. అలాగే రోడ్డు మీద పోయేవాడికి ఇవ్వదే, తన కుమారుడు కాబట్టి ఆ కుమారుడి కోసం ఎంతో సహకరించాలని సహకరించాలని ఎంతో చేసి తమకున్నా లేకపోయినా పిల్లలకు పెడుతుంది. ఇది తల్లి ప్రేమ. మేము చిన్నప్పుడు మేము చాలా కష్ట పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. మా నాన్నగారు డాక్టర్ గారు, కానీ సిక్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోబట్టి మేము ఆర్థికంగా కొంచెం కష్టపడినప్పుడు ఒక గుడ్డు బాయిల్ చేసి మా అమ్మగారు 5 పీసెస్ చేసేవారు మా ఐదుగురికి. మా అమ్మకు ఉండేది కాదు, 5 పీసెస్ చేసేవారు ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్. తల్లి ప్రేమ వీటన్నిటి మించిన ప్రేమ. మేమేదో అమ్మకి ఇస్తామని కాదు, అమ్మే మాకు ఇస్తుంటారు, అమ్మే మాకు ఇచ్చేవారు. స్టార్జి ప్రేమ మంచిది, కానీ దేవుని వాక్యం ఇలా చెప్తుంది. నేను చదువుతున్నాను యశాగ్రంథం, ప్రతి ఒక్కరు తీయండి, 49:15. యశాగ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్నా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నాను, నీ ప్రకారం నిత్యము చెక్కుని ఉన్నానని దేవుని వాక్యం చెప్తుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున్నా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. మా స్నేహితుడు నీతో పనిచేస్తున్న దినాల్లో ఓ రోజు మాతో పనిచేస్తున్న ఆయన బ్రాహ్మణ్ అనేటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్నాడు, ఏమండి మా వదిన గారు వారి ఇద్దరు పిల్లలు యంగ్ గర్ల్స్ యవనస్తురానికి ఇద్దరు కుమార్తెలు తీసుకొని వచ్చింది, మా మామగారు వాళ్ళ ఇంట్లోకి రానివ్వట్లేదు, మీరు వాళ్ళు ఏమైనా కొంచెం వారికి ఏదైనా చూస్తారా ఏదైనా ఆశ్రయం అని అడిగాడు. మామగారు రానివ్వట్లేదని ఏంటి అని ఆ యొక్క లోపలికి వెళ్ళి ఆలోచి అడిగితే, ఆవిడే ఈ యొక్క కమ్యూనిటీకి చెందినటువంటి ఆమె మరొక కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందట. అంటే సామాజికంగా మాట్లాడుకోవాలంటే ఆ రెండు కులాలు సుమారు ఒకటే కులాలు, అంటే నాకు అది కాదు చెప్తున్నాను, మా సమాజం మాట్లాడుతున్నారు, ఇది వేరు అది కొంచెం వేరు. ఆ అబ్బాయిని చేసుకున్నందుకు తండ్రి పంపించేశాడు ఇంట్లోంచి. ఎంతవరకు పంపించాడు? ఆమె పెద్దయ్యి పిల్లలు కానీ ఆ పిల్లలు కూడా యవనస్తులు అయ్యేంత వరకు కూడా వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఎవరికైనా చెప్పారు, ఎంతమంది పిల్లలు అంటే మిగతా పిల్లలు చెప్తారు కదా, ఈ పిల్లలు ఉన్నట్టు చెప్పడం. ఆయన అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ పెద్ద ఉద్యోగం చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు ఆయన సైంటిస్ట్గా ఈ భార్యను వేసుకొని. కానీ అక్కడ ఏదో వచ్చింది తేడా, ఇద్దరు యవనస్తులను తీసుకొని వచ్చేసింది ఇండియా. వచ్చేసి నాన్న రాత్రిపూట తలుపు తలకొడుతుంటే తలుపు తీయలేదు, నువ్వు ఎవడో మాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు ఆయన. రోడ్డు మీద ఉన్నారు చీకట్లో, ఆ సందర్భంలో వచ్చాడు ఈయన మాతో మాట్లాడడానికి. తల్లి తండ్రి కేవలం వారికి ఇష్టం లేని వివాహం చేసుకున్నందుకు వాని వాక్యం చెప్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున్నా. యాక్చువల్గా అది చాలా కష్టతరమైన విషయం. వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. కాబట్టి ఈ ప్రేమ యేసుప్రభు చూపించిన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, స్టార్జికి మించినటువంటి ప్రేమ. బీహార్లో రక్సోల్ అనేటువంటి ప్రాంతంలో ఒక హాస్పిటల్లో ఓ చంటి బిడ్డ ఏడుస్తుంది, పిల్లని రోజులు బిడ్డ, రమారమి రోజులు బిడ్డ. ఆ బిడ్డను పరిగెట్టుకొని ఏడుస్తున్నసరికి ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికప్పుడే వెళ్ళిపోయేసరికి పరుగు పరిగిన ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ చూసేసరికి ఆ బిడ్డ ఏడుస్తుంది. చూసేసరికి ఆ బిల్లలు బ్యాటర్డ్ చైల్డ్, అంటే బాగా కొట్టేశారు అది చచ్చిపోవాలని. కానీ గట్టి ప్రాణమేమో దేవుడు తనకు ప్రాణం ఇచ్చాడు, ఆమె బ్రతికింది. ఆ చూసేసరికి చనిపోవలసిన బిడ్డ
తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను చంపడానికి ప్రయత్నం చేసినా నా ప్రేమ అలాంటిది కాదు అంటున్నాడు దేవుడు. తల్లి తన బిడ్డను మరచున్నా దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉంది. మా బంధువుల్లో ఒకరు ఆ బిడ్డను పెంచుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మాట్లాడే మాట ఏమిటంటే దేవుని ప్రేమ ఈరోజు కాదు, దేవుని ప్రేమ ఫీలియో కాదు, దేవుని ప్రేమ స్టోర్జ్ కాదు, దానికి మించినది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అప్పుడు మనం వస్తున్నాం ఈ నాలుగో అంశంలోనికి, అగాపే అనేటువంటి ప్రేమలోనికి. దేవుడు ప్రేమస్వరూపి అనే మాటకి భావం మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు ప్రేమస్వరూపి ఎందుకు రాశాడు యోహాను? దేవుడు అగాపే అనే మాట ఎందుకు వాడారు అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటేనే కానీ అగాపే విలువ మనకు తెలియదు. అయితే అగాపే గురించి ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ వర్డ్స్ అని దాంట్లో వెతికితే అగాపే అంటే ఏమిటంటే చాలా కష్టమైన చాలా బలమైన మాట మాట్లాడాడు. అగాపే ఈజ్ ద లవ్ విచ్ లవ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ నేచర్, నాట్ బికాస్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఆర్ వర్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నాడు. మళ్ళీ చదువుతున్నాను, అగాపే ఈజ్ ద లవ్ విచ్ లవ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ నేచర్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఆర్ వర్త్ ఆఫ్ ఇట్స్ ఆబ్జెక్ట్. అంటేనట ఈ యొక్క అగాపే అనేటువంటి ప్రేమ ఆ ప్రేమించే వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడుతుందట. అంతేకాని ఆ ప్రేమను పొందుకునే వ్యక్తి యొక్క అర్హత మీద కానీ ఆ యొక్క పొందుకునేటువంటి ఆ యొక్క గొప్పతనం మీద ఆధారపడదట. ప్రేమించే వ్యక్తి మీద ఏమి ఇస్తావని చూసేది ఈరోజు ప్రేమ అయితే, నువ్వు ఇస్తే నేను ఇస్తాననేది ఫిలియో ప్రేమ అయితే, నీవు నాకు బంధం కాబట్టి నేను ఇస్తాననేది స్టార్జీ ప్రేమ అయితే, నువ్వు ఏమి ఇవ్వకపోయినా నాకు అపకారం చూపినా ఉపకారం చూపేటువంటి ప్రేమ అనేది అగాపే ప్రేమ. ఇది ప్రేమ, దేవుడు ప్రేమ. ఈ ప్రేమతున్నాడు దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వము ఎరిగినవాడు, ఆయన అధికారం కలవాడు, ఆయన నిత్యము ఉండేవాడు. కానీ ఆయన మనం ప్రేమించే దేవుడు కూడా, మనం ప్రేమించే దేవుడు కూడా. అందుకనే ఈ దేవుడు అంటే మనకిష్టం, అందుకనే ఈ దేవుని మనం ప్రేమిస్తున్నాం. ఈ దేవుడు మనలను ఈ ప్రేమతో ప్రేమించాడు. భక్తులైన పౌలు అంటాడు ఈ ప్రేమ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. భక్తుడైన పౌలు దేవుని ప్రేమను గురించి తెలుసుకొని ఆ ప్రేమ మనం కూడా తెలుసుకోవాలని, ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడే మనం ఆయనతో ఎంత మంచివాడో, ఆయన మీద ఎంత మనం ఆధారపడచ్చో, ఆయన ప్రేమలో మనకి ఎంత భద్రత, ఎంత క్షేమము, ఎంత ఆరోగ్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చని వారి గురించి ప్రార్థన చేస్తున్నాడట. ఈరోజు నేనైతే ఆ ప్రేమ యొక్క వెడల్పు, దీన్ని చూడండి, 4 dimensions ఉన్నాయి ఇక్కడ. 4 dimensions సాధారణంగా 3 dimensionsే మనం కొలుస్తాం, 3 మితులే మనం ఆలోచిస్తాం. కానీ భక్తుడే పౌలు 4 dimensions మాట్లాడుతాడు, 4 మితుల గురించి, 4 కొలతల గురించి మాట్లాడుతాడు. ఒకటి అంటాడు వెడల్పు అన్నాడు, ఇంకోటి పొడుగు అన్నాడు, ఇంకోటి లోతు అన్నాడు, ఇంకోటి ఎత్తు అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే లోతు ఎత్తు ఒకటే, కానీ ఎందుకో కానీ తను ఇలా మాట్లాడుతున్నాడు అంటే దానిని వర్ణించడానికి ఇన్ని కోణాలు లేకపోతే ఇన్ని పరిమితులు లేకపోతే ఇన్ని కోఆర్డినేట్స్ చనిపోవు. అది దేవుని ప్రేమ, దేవుని యొక్క లక్షణాలు, ప్రేమ యొక్క లక్షణాలు. మొదటగా చూస్తే ఇది ఒక నిర్మలమైన నాణ్యమైన నిండైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్, ప్యూర్ లవ్, కంప్లీట్ లవ్. దీనికి మించిన ప్రేమ లేదు.
గ్రీకు పాట అలా ఉంచండి. అగాపేలో ఆ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతుంది. దేవుని ప్రేమకి ఎందుకు అగాపే వాడాడో మనం చూసాం కదా. ఈ ప్రేమ లక్షణాలు ఏమిటి, ఈ గుణగణాలు ఏమిటి? నిర్మలమైనటువంటి, నిండైనటువంటి, కంప్లీట్ ప్రేమ. శారీరక ప్రేమ కాదు, కేవలం ఈ యొక్క తుచ్చమైన ఆశల కొరకు ప్రేమించేటువంటి ప్రేమ కాదు. మనం ఆయన ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించేటువంటి ప్రేమ. ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల కంటే మించినటువంటి ప్రేమ, ఎటువంటి లాభాలు అపేక్షించకుండా చేసినటువంటి ప్రేమ. గతసారి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక హైందవ సోదరుడు యేసుప్రభుని విమర్శిస్తూ మాట్లాడిన మాటలు మీకు చెప్పాను. ఒక హైందవ సోదరుడు యేసుప్రభుని విమర్శిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఏంటో ఈ క్రైస్తవులందరూ కూడా ఒక హైందవ సభలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు, హైందవ సభలో మాట్లాడుతూ ఈ దేవుడు నమ్ముతారు, ఆ దేవుడు కేవలం మూడు మేకులు పీక్కోలేకపోయాడు అన్నారు. మూడు మేకులు పీక్కోలేకపోయాడు. ఆ మూడు మేకులు పీకుకోకుండా ఉండడానికి ఆయనకు ఉన్నటువంటి ప్రేమను గురించి మాట్లాడుతాను నేను. ఈ దేవుడు నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఆ మేకులకు తను బంధించింది. ఆ మేకులు తెలియజేస్తున్నాయి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని. ఇది నిండైనటువంటి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. రెండో పాయింట్కి వెళ్ళేసరికి ఇది శాశ్వతమైన ప్రేమ, నిత్యము ఉండేటువంటి ప్రేమ. నిత్యం, ఒకరోజుండి ఒకరోజు కాదు. నువ్వు ఆరోగ్యంగా యవనస్తుడిగా బలంగా ఉండేటప్పుడు నిన్ను ప్రేమించి, నువ్వు పనికిరానప్పుడు వదిలేస్తారు చూసారు పిల్లల కొంతమంది తల్లిదండ్రులని, అలాంటి ప్రేమ కాదు అది, శాశ్వతమైన ప్రేమ. యిర్మీయా గ్రంథం 31:3 రెండో పాయింట్ గురించి మాట్లాడుతున్నాను, నిత్యం ఉండేటువంటి ప్రేమ. యిర్మీయా 31:3 ఎవరైనా చదువుతారా? బైబిల్ దగ్గర పెట్టుకోండి ప్లీజ్. చదవండి, చదవండి, కరెక్టే. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. థ్యాంక్ యూ. బైబిల్ తీసే ఉంచండి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మరి మిగతా వాళ్ళందరూ బైబిల్ చూడడానికి వీలుగా నేను కొన్ని వచనాలు ఇందులో పెట్టట్లేదు ఈ మధ్యన ఈరోజు. మరి మీరు బైబిల్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే నా ఉద్దేశం అంటే బైబిల్లో చూసినప్పుడు మీకు తర్వాత మళ్ళా ఈజీగా గుర్తొస్తుంది ఆ ప్లేస్ అది. అందుకని నేను కొన్ని వచనాలు అలా పెడుతున్నాను, దయచేసి సహకరించండి, కొంచెం ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి. థ్యాంక్ యూ సిస్టర్. చాలా కాలం క్రిందట యెహోవాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఎంత చక్కటి మాట అండి, శాశ్వతమైన ప్రేమ. మనం బాగా ధనం ఉన్నప్పుడు ప్రేమించే దేవుడు కాదు. మనం ధనమున్నా ధనం లేకపోయినా, వయసున్నా వయసు లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రేమించేటువంటి దేవుడు. విలాపవాక్యాలు 3:22 చదవగలరండి? విలాపవాక్యాలు 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాక్యత ఎడతెగక నిలిచినది గనుక నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు నీవు, ఎంతైనా నమ్మదగిన వాడు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ ప్రభు యొక్క ప్రేమట రోజు రోజుకి నూతనంగా ఉంటుందట, నూతనంగా ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటి శ్రేష్టమైన ప్రేమ! ఇది శాశ్వతమైన ప్రేమ. ఇది టెంపరీగా ఉండేటువంటి ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. యశాగ్రంథం 48:4 ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుక్కునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుక్కునేవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకునేవాడు నేనే, ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే అని దేవుని వాక్యం చెప్తుంది. ముదిమి వచ్చే వరకు మా అమ్మమ్మ గారు చాలా పెద్ద వయసు వరకు బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు, 90 దాటి. ఆయన ఆమెను ఎగతాళి చేస్తూ ఒక డాక్టర్ యవనస్తోత్రుడు వస్తుండేవాడు మా ఇంటికి.
ఆయన వస్తూ వస్తే, ఏమండి మామగారు ఏంటి 90 not out అని అడిగేవాడు. 90 not out అంటే 90 సంవత్సరాలు ఇంకా చనిపోలేదా అని. ఇక వారి వల్ల ఏమొస్తుంది, ఆ లాభాలన్నీ కూడా పొందేసుకుంటారు పిల్లలు, ఆస్తులన్నీ రాయించేసుకుంటారు. ఇంకా ఎప్పుడు చనిపోతుందా అని కనిపెడుతున్నటువంటి ప్రేమ అది. కానీ ఈ ప్రేమ అంటుందట నిత్యం ఉండేటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరే వరకు ఎత్తుకున్నవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంకను పెట్టుకొని ఎత్తుకున్నవాడు. దేవుని ప్రేమ ప్రేమైన వాడారా, ఈ ప్రేమ గురించి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాగ మిమ్మల్ని ఎవరైనా ప్రేమించిన దేవుడు ఉన్నాడా? ఇలాగ మీకు ప్రేమించేటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నాడా? ఎంత మంచి ప్రేమ, ఎంత శాశ్వతమైన ప్రేమ, నిత్యము మనతో ఉన్నటువంటి ఆ ప్రేమ. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా నా కృప నిన్ను విడిచిపోదు. నీకు అనిపిస్తుంది ఏదో అని, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. నా ప్రేమ ఇది టెంపరీ లవ్ కాదు, నీ దగ్గర నుంచి లాభాన్ని అపేక్షించేటువంటిది కాదు, నాది శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. పర్వతాలు అనేవి స్టాండర్డ్కి సూచనలు. పర్వతాలు కదులుతాయా? మెట్టలు తత్తరిల్లుతాయా? అసలు అవి ఒకవేళ జరిగినా జరగచ్చేమో, కానీ నా యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది తొలగిపోదు. ఈరోజు ఎవరైనా బాధల్లో వేదనలో ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది కాదు, కానీ వాక్యం చెప్తుంటే ఇది శాశ్వతమైన, నా ఇవి తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తున్నాడు. ఓ వృద్ధురాలు అలాగే బైబిల్ చదువుకుంటుంటే ఎవరు ఎగతాలు చేస్తుంటారు కదా, యవనస్తులకి పెద్దవారు అంటే కొంచెం ఆట పడుతుంటారు. అలాగ అతను అన్నాడు, ఎందుకండి మామగారు మీరు చదువుతారు బైబిల్, ఒక్క అక్షరం కూడా మీకు గుర్తుండదండి, ఒక అక్షరం కూడా మీకు గుర్తుండదు కదా, ఎందుకు మీరు చదువుతారని. అప్పుడు ఆవిడ అంది, చదవడం నా వంతు, గుర్తుంచుకోవడం ఆయన వంతు. ఆయన చేసిన వాగ్దానాలు ఆయన గుర్తుంచుకుంటే చాలు, నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అలా చేస్తాడు. అందుకే నేను వాక్యం చదువుతున్నానని ధైర్యంగా ఆమె చెప్పింది. ఇవన్నీ కూడా నిరూపించబడ్డాయా? ఇవి ప్రూవ్ చేయబడిన ప్రేమ. అమెరికాలోనట భార్యాభర్తలు ధారాళంగా స్వేచ్ఛగా పదే పదే వాటుకున్న మాట ఏంటంటే, డార్లింగ్ ఐ లవ్ యూ, డార్లింగ్ ఐ లవ్ యూ అని. ఏమంటే చాలు, కనబడితే చాలు, డార్లింగ్ ఐ లవ్ యూ, డార్లింగ్ ఐ లవ్ యూ అని. కానీ కూర మాడిపోతే కాగితాలు తీసుకొని సంతకాలు పెట్టుకుంటారు ఏంటికి, విడాకులకి, విడాకులకి వెళ్ళిపోతారు కోర్టుకి. సింపుల్, ఏమీ లేదు, ఇల్లు మార్చినట్టే, అద్దిల్లు మార్చినట్టే, ఉద్యోగాలు మార్చినట్టే, పెళ్ళిళ్ళు అంటే. కానీ మాటలు తీస్తే డార్లింగ్ ఐ లవ్ యూ, ఏమంటే చాలు, అది నిరూపించబడలేదా ప్రేమ? ఆ మాటలు కేవలం గాలికే పరిమితం అయ్యాయి, కేవలం పెదాలకే పరిమితమైనటువంటి ప్రేమ. కానీ యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ నిరూపించబడిన ప్రేమ. రోమీలకు రాస్తూ భక్తులైన పౌలు దాని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు. ఎట్టనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, నిరూపిస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు, డిస్క్లోజ్ చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణం ఇచ్చి పెట్టాను గనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. దీనివల్ల మనకు తెలుస్తుంది దేవుడు ప్రేమించాడా లేదా అని. ఆయన గాల్లో ఎగురుతూ నేను ప్రేమిస్తున్నాను హో ప్రేమిస్తున్నాను హో అని చెప్పలేదు, ప్రేమ అంటే ఏమిటో చూపించాడు, ప్రాణాన్ని పెట్టి నిరూపించాడు. ఇది ప్రేమ, ఇది ప్రేమ. కబీర్ దాస్ అనేటువంటి ఒక హిందీ పద్యాలు రాసేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ప్రేమ్ సదా దేతా రహతా హే అన్నాడని. ప్రేమ అనేది ఉంటేనట అది నిత్యము ఇస్తూనే పెడుతూనే ఉంటుందట,
మరొక ఆయన ఏమన్నాడంటే, యు కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, యు కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ప్రేమించకుండా ఇవ్వడం అనేది సాధ్యం అవుతుంది కానీ ఇవ్వకుండా ప్రేమించడం సాధ్యం కాదు అన్నాడు. అయితే యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. దీనిలో ప్రేమ అంటే ఏమిటో ఆయన నిరూపించాడు. యోహాను భక్తుడు మరలా రాస్తూ 4:9 మనము మొదటి పత్రికలో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతున్నది. దేవుడు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ప్రేమ. యేసుప్రభు చెప్పారు, నేను ప్రాణాన్ని నాకు ఇష్టంగా పెడుతున్నాను, అది నాకు ఇష్టం. యుద్ధంలో చెయ్యి పోయింది ఆయనకి, ఆయన తిరిగి గ్రామానికి వచ్చేసాడు. ఆ భాగంలో తన టవల్ కప్పుకొని గ్రామంలో తిరుగుతున్నాడు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిని తీసుకొని ఆ గ్రామంలో ఉండే వ్యక్తి టీ తాగుతున్నాడు. అప్పుడు ఈ యొక్క ఒక చెయ్యి ఉన్నటువంటి సైనికుడు ఆ విధంగా వెళ్ళిపోతుంటే కొత్తగా వచ్చిన వ్యక్తితో గ్రామంలో ఉన్న వ్యక్తి చూపించి, ఇదిగో అతడు చెయ్యి యుద్ధంలో పోయింది అంటున్నాడు. అది విన్నాడు ఆ సైనికుడు. యుద్ధంలో చెయ్యి పోగొట్టుకున్న వ్యక్తితనే అని చూపిస్తుంటే ఆ మాటలు చెవిలు పడినటువంటి సైనికుడు ఆగి అతనితో చెప్తున్నాడు, ఈ చెయ్యి తెగిపోలేదు, ఈ చెయ్యిని ఇచ్చాను అన్నాడు. ఐ డిడ్ నాట్ లూజ్ మై హ్యాండ్, ఐ గేవ్ మై హ్యాండ్. నా ప్రాణాన్ని వారు తీసేయడం కాదు, నా ప్రాణాన్ని పెట్టడానికే నేను వెళ్ళాను, నా చేతులు నా కాళ్ళు ఇవ్వడానికే నేను యుద్ధానికి వెళ్ళాను. ఇది యాక్సిడెంటల్గా పోయింది కాదు, ఇది డెలిబరేట్గా నేను ఇచ్చిన చెయ్యి అన్నాడు ఆయన. యేసుప్రభు అంటున్న మాట ఏమిటంటే, నా ప్రాణాన్ని నేను పెట్టుకోవడానికి నాకు అధికారం ఉంది, నేను నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు ఆయన. తండ్రి తన కుమారుని పంపించడంలో, తాను తనకంటే ఎక్కువగా ప్రేమించిన కుమారుని ఇచ్చడంలో మనల్ని ఎంతగా ప్రేమించాడో అది నిరూపించాడు ప్రేమ. అయితే ఇవన్నీ ఇంత ప్రేమకు ఎంత నాణ్యత ఉంది, ఎంత విలువగా ఉంది, అన్ని విషయాలు చెప్పాను కదా. ఈ ప్రేమ మనకు వర్తించకపోతే మనకెందుకు? అది నా కొరకు, నా వరకు రాకపోతే ఆ ప్రేమతో నాకు పని లేదు. ఎంత గొప్ప ప్రేమ అయినా, ఎంత నాణ్యమైన ప్రేమ అయినా, దాని పొడవు వెడల్పు ఎత్తు లోతు ఎంతున్నా నాకు అది అనవసరం. అందుకనే రోమిలికి రాస్తూ భక్తుడు 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుబడి ఎవడు. ఈ ప్రేమ నన్ను అంటి ఉన్న ప్రేమ, నా కొరకైన ప్రేమ, ఇది నన్ను ప్రేమించిన ప్రేమ. యేసు క్రీస్తు ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దీమైన ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రేమ శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఇంత ప్రేమతో ప్రేమించి తిరిగి నన్ను ప్రేమించమని అడగడం తప్పంటారా? నిన్ను ప్రేమించిన ప్రేమ, శ్రమ అయినా బాధ అయినా వేదైనా హింస అయినా కరువైనా వస్త్రహీత ఉపద్రవమైన ఖడ్గమైనా ఏదైనా ఈ ప్రేమ నుంచి నేను సెపరేట్ చేయలేదు అంటున్నాడు దేవుని వాక్యం. నథింగ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రభు నేను ప్రేమించాడు, ఆయన అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రత్యేకంగా ప్రేమించాడు, నిన్ను ఒక వ్యక్తిగా ప్రేమించాడు. ఆయన ఒక సమాజంగా ఒక గుంపులో కాదు ప్రేమించాడు, నేను ఒక గుర్తింపు చేసుకొని నీ తల వెంటకు లెక్కించాను, నీ యొక్క అరచేతుల మీద చెక్కున్నాను, ఇది నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ప్రభు చెప్పిన ప్రేమను దయచేసి అర్థం చేసుకొని తిరిగి మనం ఆయన ప్రేమించడం ప్రేమ. లంచాలు తీసుకుంటూ మారు మనసు పొందిన జక్కయ్యను ప్రేమించిన ప్రేమ. 5 మగవారితో కాలక్షేపం చేస్తున్నటువంటి ఆమె తగ్గించుకొని వచ్చినప్పుడు, విడిపించుకొని వచ్చినప్పుడు తను ప్రేమించినటువంటి సమరయశ్రీని ప్రేమించినటువంటి ప్రేమ. అడుక్కుంటున్న వ్యక్తిని బిచ్చగాన్ని ఆగి ప్రేమించినటువంటి ప్రేమ. సిల్వలో ఆ ప్రేమను నిరూపించబడిన ప్రేమ. ఇది నీ కొరకైనటువంటి ప్రేమ అని తెలుసుకొని ఆయన్ను తిరిగి ప్రేమించమన్నాడు ప్రభు. అన్నాడు, నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏమిటి, ఎలా అంటే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము, మనం ప్రేమించున్నాం, ఆయన మనల్ని ప్రేమించాడు. ఇలాంటి ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ మనను ప్రాణాలు తీసే ప్రేమ కాదు, మనకు ప్రాణం పెట్టిన ప్రేమ, మనకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. 2016
చెన్నైలో ఒక సన్నివేశం జరిగింది. అందులో 2016 జూన్ 24 రామకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, స్వాతి అని మీరు చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్లో, ఆ అమ్మాయిని బస్ స్టాండ్లో మార్నింగ్ నిలబడి ఉంది, చాలా కాలం వెంటబడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు ప్రేమించని. ఓ రోజున జూన్ 24 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ, ఆ రోజున పెద్ద పొలంలో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టుకొని వచ్చి రోడ్డు మీద పట్ట అంటే 7 గంటలకు ఉదయం పేట తను నుంగంబాకం బస్ రైల్వే స్టేషన్లో అక్కడికక్కడికి చంపేసి పారిపోయాడు. మీకు అందరికీ చెల్లించిన వృత్తి. ఈ ప్రేమ ఏమి పొందుకుంటానని ప్రేమ, ప్రాణాలు తీసిన ప్రేమ. కన్నీటిలో నేను మాట్లాడుతున్నంటే ప్రాణం పెట్టిన ప్రేమ గురించి మాట్లాడుతున్నా, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడి చేయించున్నాడు. మనం ఇంకనూ పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ ప్రేమకు ప్రతిపూర్వకంగా నువ్వేమి చెల్లిస్తావు, నువ్వేమి చెల్లిస్తావు? అయితే ఈ ప్రేమ విషయంలోకి వచ్చేసరికి కొన్నిసార్లు ఆ ప్రేమలో దేవుడు మనల్ని కొంచెం దండించవచ్చు, శిక్షించవచ్చు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఒక 3 రోజుల క్రితం ఒక ఇంజనీర్ నాతో మాట్లాడుతూ అన్నాడు, ఏమండి మీరు దేవుడి గురించి చెప్తున్నారు మంచిదే, కానీ దేవుడు ప్రేమ స్వరూపం అయితే ఎందుకండి ఈ కరోనా రావాలి అన్నాడు ఆయన. ఎందుకు COVID-19 ఎందుకు ఎంతమంది చనిపోవాలి? దేవుడు ప్రేమ స్వరూపం అయితే ఎందుకు ఇలా చనిపోవాలి? మిమ్మల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాను నా లైఫ్లో దేవుడు చేసినటువంటి ప్రేమ విషయాల గురించి. నేను స్కూటర్ మీద గురుద్వార జంక్షన్లో ఎదురుగా వచ్చే బండి వెళ్ళిపోవడానికి ఆగి ఉన్నాను. ఆ బండి అదుపు తప్పి నన్ను కొట్టింది. నా యొక్క 12 ఎముకల్లో 8 ఎముకలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయారు, పక్కటెముకలు. గురుద్వార కాబట్టి దగ్గరున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నన్ను వేసేశారు. అప్పటికే నా భార్య శాంతి 2 నెలలుగా మంచం పట్టింది, జ్వరము, ఏదో భయం, ఆందోళన, దడ, ఆకలి, తినడం, 2 వారానికి 2 కేజీలు పెరిగిపోవడం, ఎన్నో పరీక్షలు చేసి అంతు పట్టలేక తన మంచం పట్టింది. ఆ సందర్భంలో నేను అదే రోజు అదే 2 నెలల తర్వాత ఇలా వెళ్తుంటే నాకు ఇలాగైంది. నన్ను నేను ఎలా జరిగాను తనకు చెప్పట్లేదు, తన విషయం నాకు చెప్పకుండా మధ్యవర్తులు కొంచెం చేస్తున్నారు. చివరికి తనకు చెప్పారు నీ భర్తలాగా ఉన్నాడని. డాక్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు నిలబడే ఉండాలి, నువ్వు గనుక వాలితే, మంచం మీద వాలితే విరిగిన ఎముకలు, గుండెను కనుక పొడిస్తే, ఊపిరితిత్తులు కనుక పొడిస్తే, కన్నాలు అయిపోతే, పంక్చర్లు అయితే ఎవరు ఏం చేయలేరు, నీకు మత్తుమందు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే నిద్రలో నువ్వు ఒకవేళ సరిగ్గా బ్యాలెన్స్ కాకపోతే ఏమైపోతుంది అన్నారు. నిలబడే ఉండమన్నారు. ఇలా కొంతసేపటికి కూర్చునే అవకాశం కల్పించారు కొంతమంది కాలానికి. చాలా బాధ, వేదన. మరో ప్రక్క భార్య ఏంటో అంతుపట్టని జ్వరంతో చాలా చిక్కుపడిపోతుంది. అప్పుడు కరోనా లేదు సుమా, కరోనా అయిపోయింటే ఇప్పటి కరోనా వార్డులో వేసేసేవారు. ఆ రోజు అలా ఉండగా చాలా బాధపడుతూ, ప్రభువా ఏంటి, నేనేం తప్పు చేశానా, పాపం చేశానా, ఎందుకు ఇలా జరిగింది, రకరకాల ఆలోచనలు వస్తాయి కదా, అటు ప్రక్క శాంతి ఇటు పక్క నేను. 2వ రోజు నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటుండగా తనకు ఆ విషయం తెలిసిన తర్వాత ఆ రోజు తను వాక్యం చదివింది. ఆ వాక్యం ఏమని రాయి, అదేంటంటే మా అనుదిన ఆహారం అనే పుస్తకంలో తాలూకా ఫోటో పెట్టాను మీకు, దేవుని దేవుల దొరికింది నాకు. ఏది 1996 అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయింది, 24 సంవత్సరాలు అయిపోయింది అంతే కదండి, 24 సంవత్సరాలు అయింది అప్పుడు జరిగిన సంగతి. అందులో హెబ్రీయుల క్లాసు 12:5 మరియు నా కుమారుడ ప్రభు చేయి శిక్షణ తృణీకరించము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము, ప్రభు తాను చేయి తాను ప్రేమించు వాని తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును, ఆయన కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించిన హెచ్చరికను మరచి తిరిగి అన్నాడు ఆయన. అంటూ ఒక ఉదాహరణ అక్కడ రాశాడు. అనంత వివరాలు నేను చాలా ఇంగ్లీష్లో తెలుగులో నేను చెప్తున్నాను వినండి. అదేమిటంటే ఒక ఆయన ఒక కొయ్య ముక్కను తీసుకున్నాడట, ఒక కొయ్య ముక్కను తీసుకొని దాన్ని చెక్కుతున్నాడట. దాన్ని చెక్కేస్తుంటే ఆ కొయ్య ముక్క ఏం చేస్తుందంటే ఇంకా బాధపడుతుంటే దానిలో కన్నాలు తొలిచేస్తున్నాడట. కన్నాలు తొలిచేస్తూ చివరికి దాన్ని ఒక ఫ్లూట్గా మార్చి దాని తర్వాత దాన్ని పట్టుకొని వాయిస్తుంటే మధురమైన స్వరాలు దాని నుంచి వచ్చాయట. ఆయన అంటూ అంటాడు, కొయ్య ముక్క నేను నిన్ను చెక్కినప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు కనుక నేను ఆపేసి ఉంటే
ఈ స్థితికి నువ్వు వచ్చేదానివి కాదు. నేను నిన్ను ప్రేమించి నిన్ను ఇంకా బాగా చేయాలని ఒక పనికిరాని ముక్కగా పాడిపోయకుండా ఒక మధురమైనటువంటి స్వరాలు విని ఎంతోమందికి ఓరటి నేను నెమ్మదిని ఇచ్చేవారుగా నేను తయారు చేయడానికి ఇవి చేస్తున్నానని ఆ రోజున ఏప్రిల్ 19, 1996 దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే ప్రజలు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే నువ్వు చెప్పలేనటువంటి ఏవో కొన్ని సమస్యలు నీకు కావచ్చు. ఎందుకు దేవుడు నన్ను ప్రేమిస్తే ఇవ్వనని మీరు అడుగుతున్నారా? ఎందుకు ఈ కోవిడ్ అని మీరు అడుగుతున్నారా? దేవుడు ప్రేమించి పంపించాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రేమించి పంపించాడు. మీరు అందరు కూడా ఆయన రాక కొరకు సిద్ధపడాలని, ఆయన వైపు తిరగాలని, దేవుడు ప్రేమించి పంపినటువంటి ఈ యొక్క కృపను మన అందరూ అర్థం చేసుకోవాలని మీకు మనం చేసుకుంటున్నాను. దేవుని ప్రేమైన వలన దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం తిరిగి ఆయన్ని ప్రేమించాలనుకున్నాను. తండ్రి ప్రేమిస్తే తన కుమారుణ్ణి శిక్షించడా? తండ్రి ప్రేమించకపోతే తన కుమారుని శిక్షించడా? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు తప్ప ప్రయోజకుడు కాదు. ఈరోజు నీకు కలుగుతున్న ఇబ్బందే కావచ్చు, కష్టపరిస్థితే కావచ్చు, అవన్నీ కూడా ప్రేమలో భాగంగా, ప్రేమ యొక్క మేనిఫెస్టేషన్స్గా అర్థం చేసుకొని దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆయనకు లోబడిండుట, ఆయనకి ఇష్టమైనట్లు జీవించుట. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు. మా యోహాన్ స్వత 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను. యోహాను 5:3 మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇలాగే ఎక్కడ చూసినా సరే దేవుని ప్రేమించడం. ఇంకొక కోణంలో చూస్తే యోహాను 15:9 తండ్రి నన్ను ఎలాగ ప్రేమించడో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుంది, నా ప్రేమ ఎందు నిలుచుండి, నేను తండ్రి ఆజ్ఞలు గైకుని ప్రేమ ఎందు నిలుచున్నాను ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకుని ప్రేమ ఎందు నిలుచుండి అని చెప్తూ తన సహోదరుని కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రారంభంలో మనం చదువుకున్నాం, మరి దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. నువ్వు ఆ మొదటి ప్రేమను ఒకవేళ విడిచిపెట్టినట్టయితే, ప్రకటన గ్రంథం 22:2 రాయబడినట్టుగా మొదటి ప్రేమను దేవుని పట్ల విడిచిపెట్టినట్టయితే ఈ రోజున సమర్పించుకొని దేవుని ప్రేమించడానికి మనం తీర్మానం చేసుకున్నాం. యోహాను సువార్త చివరి వచ్చేసరికి ప్రభు పేతురు నడుతున్న పేతురు, నువ్వు వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీటన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ ధనం కంటే, నీ బలం కంటే, నీ ఉద్యోగం కంటే, నీ కుటుంబం కంటే, నీ గొప్పతనం కంటే, నీ గౌరవం కంటే నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా ఆజ్ఞలు నువ్వు పాటించుతావు, నా మాట పని నువ్వు చేస్తావని దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడైతే మనకి ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మనం పొందుకొని పొందుకొని మర్చిపోతున్నాం. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిందే ఆయన మనం చేయాల్సిన మాట. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. ఆ స్థితిలో నుంచి మనం బయటకు వచ్చి మొదటి ప్రేమతో దేవుని ప్రేమించడానికి మనందరం కూడా తీర్మానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీవు ప్రేమ స్వరూపివి, నీ ప్రేమలో మేము ఉన్నాం ప్రభు. అనుదినము మా ఇళ్ళ నీకు వాత్సల్యత పెరుగుతుంది. అనేక సార్లు ఆ విషయాలు గుర్తుపెట్టుకోకుండా మాకెవ్వరూ లేరు, మాకు ఏదీ లేదు అని నేను తొందరపడుతూ ప్రభు నిన్నే నిర్లక్ష్యం చేసి ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ ప్రేమలో మేము బలపడి స్థిరపడటకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని ప్రేమించు, నేను ప్రేమించడానికి మాకు నీ కృప చూపండి ప్రభు. నిండు మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించటకు మాకు నీ కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభు. వాక్యం విన్న వాళ్ళ వాక్యాన్ని ఫలింపచేయండి. మేము కూడా సహోదరుని ప్రేమించుట, నిన్ను ప్రేమించుట విషయాలు నెరవేర్చుటకు మాకు నీ కృప చూపని నీ ప్రియకుమారుడు మా ప్రభు అనేసి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. యా, ప్రార్థన పాయింట్. దయచేసి గమనించండి,
చెప్పిన హలో ఓకే. ఇందాక మరి మన సహోదరి ప్రమీల గారు చెప్పినట్టుగా మనం చెప్పిన ప్రార్థన అంశాలన్నీ కూడా ఎవరెవరి పేర్లు అన్ని కూడా రాస్తున్నాయి కాబట్టి ఎవరైనా మీరు వీటిని నోట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ కోసం మీరు ప్రార్థించవచ్చు. కాబట్టి రెగ్యులర్గా ప్రార్థన చేస్తాము అనే వాళ్ళు దయచేసి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న పేర్లు రాసుకోనండి. నేను ఒక్కసారి గబగబా చదువుతా ఉన్నాను. నానే ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు ఫోటో కూడా తీసుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే ఫోటో కూడా తీసుకోవచ్చు కానీ చూసుకోండి మీ చేతిలో ఉన్నది అంటే స్క్రీన్ షాట్ తీయచ్చు మరి అది మీరు చేయగలిగితే ఇట్స్ ఫైన్. గమనించండి నేను పేర్లు చదువుతా ఉన్నాను. రాజేష్, రాజు, సోమేశు, యోహాన్, అనిల్, శారద గారు, పాస్టర్ గారు, అలాగే శాంతరాజు, శిరీష, వారి కుమార్తె లేవియా, సునీల్ గారు, రాధామోహన్, అలాగే కిరణ్ కనబాబు తన ఫీవర్తో బాధపడుతున్నారు, అలాగే నవ్య కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పారు, అలాగే జార్జ్ గారు, అలాగే జయరాములు గారి వారి కుటుంబం, జయరాములు గారి వారి కుటుంబం, వారు కాకినాడ పాస్టర్ గారి ఫ్యామిలీ అది కూడా వారి గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సో ఇంకొక నేమ్ లాస్ట్లో ఉంది, అడాల్ఫస్ గారు. ఫస్ట్ అడాల్ఫస్ గారు, రాజమోహన్ గారు, అది కనిపించలేదు క్లియర్గా. అడాల్ఫస్ గారు, రాజమోహన్ గారు వారి గురించి కూడా ప్రార్థించండి. సో ఇది టోటల్ లిస్ట్ అది. కాబట్టి వీరి కొరకు మీరు రెగ్యులర్గా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తర్వాత మీరు తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే మరి ఈ సమయంలో మనం విన్న దేవుని యొక్క వాక్యాన్ని మీరు యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. మీకు ఆ లింక్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ పెడతాను. లేని పక్షంలో గ్రూప్లో ఎఫ్ఎండిబి గ్రూప్లో కూడా ఆ లింక్ పెడతాను. తర్వాత మీరు అది యూట్యూబ్లో కూడా చూడొచ్చు. దాన్ని బట్టి మీరు ఇంకా అనేకులకు షేర్ చేయడానికి, అనేకులు దీవించబడడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి ఈ సమయంలో రమ్యరాజానికి, వాక్యం అందించిన రమ్యరాజానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఎంతో దూర ప్రాంతం నుంచి మరి బీహార్ నుంచి కూడా వచ్చి మనకి మిషన్ ఫీల్డ్స్ గురించిన రిపోర్ట్స్ని, పరిచర్య వివరాలను, ప్రార్థనాంశాలను అందించిన తమ్ముడు రవి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇక మనం మీకు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనం 10 to 1 మనం గ్యాదర్ అవుతాం. మీకు అనుకూలమైన సమయంలో మీరు షెడ్ రావడానికి ప్రయత్నించండి. మీకు చెప్పినట్టుగా 10 to 11 లోపుగా కామన్ జనరల్ ఇష్యూస్ కొరకు ప్రార్థన చేస్తాం. 11 to 12 ఒక మిషనరీ, ఒక్కొక్కసారి ఒక మిషనరీని మనం పిలుస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క మిషనరీ సహోదరులు, తెలుగులో మాట్లాడే మిషనరీలని మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి వారు షేర్ చేసుకుంటారు. 11 to 12, 12 to 1 అన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. కాబట్టి ఇది విషయాలు మీరు గమనించండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని రాబోతున్న నెక్స్ట్ వీక్ సరికి మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. దీంతో పాటుగా ఇందాక మీకు అనౌన్స్ చేశాను, ప్రతిరోజు ఇక రేపటి నుంచి సోమవారం నుంచి అంటే రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మనకి సాయంత్రం 7 to 8 వరకు యాక్చువల్గా ఏరియా వైజ్గా ప్రేయర్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ ఏరియా వైజ్ కాకుండా మనం మామూలుగా అందరికీ కామన్గానే ఇన్విటేషన్ ఇస్తూ, అందరికీ కామన్ ఇన్విటేషన్ జనరల్గానే ఉంటుంది, ఏరియా వైజ్ కాదు. కానీ ప్రతిరోజు సాయంత్రం మనం ప్రార్థన చేయడం కోసం ఆలోచిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా కూడా కొంత లీడర్స్తో మాట్లాడి ఆ విషయం వర్కౌట్ చేస్తాను. ఇది మన అఫీషియల్గా మండే నుంచి 7 to 8 మనం ప్రేయర్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలామంది ఉదయకాలం ప్రార్థనకి అటెండ్ అవ్వలేకపోతున్నాం మా యొక్క అన్నాన్ని బట్టి అని చెప్తున్నారని నిర్దినాన్న శ్యామన్ కూడా తను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని సాయంకాలం కూడా అందరికీ అవకాశం కలిగేలాగా సాయంత్రం పెడతా ఉన్నాం. దీంట్లో ఎక్కువ భాగం ప్రార్థనకు సమయం ఇవ్వబడుతుంది కాబట్టి దయచేసి దాన్ని ఎలాగనేది నేను ప్లాన్ చేస్తాను ఈ 2-3 రోజుల్లో. కానీ ఖచ్చితంగా మండే నుంచి మనం మీకు దీంట్లో జాయిన్ అయ్యేలాగా నేను అరేంజ్ చేస్తాను, మీకు లింక్ పంపిస్తాను. అలాగే ప్రార్థించండి జూమ్. మనకి యాక్చువల్గా ఈ మంత్ ఈ యొక్క వెడ్నెస్డే ఈ రోజుతో మనకి యాక్చువల్గా ఇంకొక 2 days మనకి ఇది అయిపోబోతుంది. అయితే దేవుని కృపను బట్టి కొంతమంది నాతో మాట్లాడుతున్నారు. మరి ఇంకా ఒకవేళ దేవుడు మరి మీకు
ప్రేరేపిస్తూ ఉంటే మరి దయచేసి ఆ విషయాల్లో కూడా మీరు సహకారాన్ని అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఓకే, ఇక మనం ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుంటాం. నాని నాని అక్క చెప్పండి అక్క. సోమేష్ వాళ్ళ వైఫ్ స్వాతికి, వాళ్ళ కొడుకు ప్రీతంకి, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందట, అది కూడా కొంచెం. ఓకే ఓకే, అంటే ఫ్యామిలీ అనేసాను, స్వాతి అంటే పేరు కిరణ్ అన్నారా? ప్రియతం ప్రియతం. ఓకే ఓకే, దయచేసి గమనించండి, మూడవ పేరు సోమేష్ దగ్గర స్వాతి ప్రియతం, స్వాతి వైఫ్ పేరు స్వాతి, ప్రియతం బాబు తన పేరు కూడా రాసుకోవాల్సిందిగా. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు ప్రియతం. ఓకే ఓకే, తమిళేలక్క స్టూడెంట్, తనకు కూడా వచ్చింది వాళ్ళిద్దరి కోసం కూడా. ఇప్పుడే వచ్చింది రిజల్ట్. సో ప్రీతం కోసం కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మూడో పేరు దగ్గర సోమేష్ దగ్గర స్వాతి అండ్ ప్రీతం, దయచేసి అది కూడా యాడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక మనం ముగింపు ప్రార్థనతో, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. డానియల్ గాడ్ ఈజ్ మై గాడ్, డానియల్ గాడ్ మై గాడ్ అన్న. ఓకే అన్న, ఉన్నా. ఓకే, మీరు ముగింపు ప్రార్థన చేస్తారా? అలాగే అన్న. ఓకే అన్న. ఓకే, ముగింపు ప్రార్థనతో మనం ఇప్పుడు ఇక్కడ పెట్టిన ప్రేయర్ పాయింట్స్ ఆ తర్వాత మేము పర్సనల్ గా చేయాలి కదా? అవును అవును అవును, పర్సనల్ గా చేయండి. సరే ఓకే. మీరు ఇది డానియల్ గారు ప్రార్థన చేస్తారు, ఇది అయిన వెంటనే రమ్యరాజ్ అన్న ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ఈ లోపుగా నేను స్క్రీన్ పైన మీకు యూట్యూబ్ లింక్ కూడా పెట్టేస్తాను, తర్వాత ఎవరైనా అది వాడచ్చు. ఎవరైతే తర్వాత ఇది అయిన తర్వాత ప్రేయర్ అయ్యాక ఒకరినొకరు విష్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు వీడియో ఆన్ చేసి విష్ చేయండి, లేదు అంటే మీకు టైం అయిందంటే ఇట్స్ ఓకే ఫైన్. థ్యాంక్ యూ ఫర్ జాయిన్ విత్ జూమ్ ప్రేయర్. థ్యాంక్ యూ, ప్రదర్ ప్రేయర్ చేయండి. ఓకే, పరిశుద్ర ప్రేమ కలిగిన దేవ, మీకే వందనాలు ప్రభా, స్తుతులు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు నాయన, ఆలోచనకర్తవైన తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు ఆయన, మహాగరుడువు, మహా ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించువాడా, మీ పాదాలకు మేము వేవేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి నాయన, 10 గంటల నుంచి ఇంతవరకు ప్రభా అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి, అనేక మిషనరీస్ కొరకు తెలుసుకోవడానికి ప్రభా మీరు కృప చూపించారు, అందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా ముఖ్యముగా ప్రభా నీవేమై ఉన్నావో, నీవు ప్రేమ స్వరూపివని ప్రభా నీ ప్రేమ గురించి మాకు తెలియజేశావు అయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడువక అయ్యా, అగ్గాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు నాయన, దాని యొక్క పొడవును ప్రభా మాకు తెలియచేస్తున్నందుకు, దినదినము నీ యొక్క వాక్యాల్లో ఉన్న విషయాలు అయ్యా ఇదిగో మరి సీనియర్ దైవజనుల ద్వారా ప్రభా మాకు బయలుపరుస్తున్నందుకు మీ పాదాలకు మేము వేవేల వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే ఈ దినము నీ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా ప్రభా గొప్ప ఆదరణ పొంది ఉన్నారు. అనేక మంది కరోనా బారిన పడి ప్రభా, క్రైస్తవులైన వారు, సేవకులైన వారు, కుటుంబాలు అనేకమైన కరోనా బారిన పడి బాధపడుతూ ఉండగా ఈ మాటలతో మరొకసారి నువ్వు ఊరటించావు, ఆదరణ కలిగించావు. ఇదిగో ప్రభా తండ్రి, కుమారులైన వారిని శిక్షిస్తానని, క్రమశిక్షణలో పెడతానని నీ వాక్యంలో జ్ఞాపకం చేసావు హెబ్రీ పత్రికలో నుంచి ప్రభా. ఆ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. శిక్షింపబడని వాడు దుర్బీజులే గాని ప్రభా, వారు నాయన ప్రభా నీ కుమారులు కారు అని, కుమారులైన వారు అందరూ శిక్ష పొందుతారని చెప్పినట్టు ప్రభా తండ్రి, మరొకసారి ప్రభా ఆ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మీకు వందనాలు. గడిచినటువంటి దినాల్లో ప్రభా నాకు యాక్సిడెంట్ అయినుండగా ప్రభా ఈ వాక్యం ద్వారా కూడా ప్రభా మాట్లాడి మరొకసారి నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించావు, అందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా ఈ మాటలు విన్న ప్రతి కుటుంబము ఆదరించబడి నెమ్మది పొందుకున్నట్టు కృప చూపించండి. మా ముందున్న ఆ లిస్టు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది ప్రభా కరోనాతో బాధపడుతూ ఉండగా దేవా వారందరినీ నువ్వు స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, విడుదల కలిగించి, మరలా ప్రభా ఆయుష్ కలిగి సమాజంలో ప్రభా సజీవుల మధ్య సంఘములో వారు తిరిగినట్లు మీరు కృప చూపిస్తారని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి మా దేశమును, ప్రపంచ దేశాలను, మా రాష్ట్ర అధికారులను అయ్యా ప్రభా తండ్రి, నాయన మరి ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రభా, ప్రైమ్ మినిస్టర్ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, మీరు అందరినీ కూడా, అధికారులందరినీ, రాజకీయ నాయకులందరినీ కూడా అయ్యా ప్రభా తండ్రి నాయన, మిగతా ప్రజలందరినీ కూడా, మా దేశ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని కోరుకుంటూ దేవా ఇదిగో ప్రభా తండ్రి నాయన, మిషనరీలుగా పరిచయం చేసినటువంటి, ఎఫ్ఎంబిలో పరిచయం చేసినటువంటి ప్రతి సేవకులను పేరు పేరున మీరు దీవించమని, ఆశీర్వదించమని అయ్యా ఇలాంటి సమయంలో ప్రభా తండ్రి నాయన, మరి వారికి స్పాన్సర్ చేసే వారు కూడా ప్రభా ఎంతో ఇబ్బందుల్లో ఉండగా ప్రభా వారికి కావలసినటువంటి
అయ్యా ఆర్థికంగా కావాల్సినటువంటి ప్రతి వనరులను ప్రభా మీరు అనుకూలపరచండి, ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయండి. ప్రభా తండ్రి నాయన యూదులకు సహాయం ఎటునుంచైనా వస్తుందని చెప్పిన ప్రకారము ప్రభా నీ సేవకులకు ఎటువైపు నుంచైనా నువ్వు సహాయం చేసే దేవుడిగా ఉన్నావు. నీ మీద ఆధారపడి ప్రభా విశ్వాసంతో బ్రతుకున్నట్లు నాకును అనేక మంది సేవకులకును మిషనరీలందరికీ మీరు కృప చూపించమని కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఇంతవరకు వాక్య పరిచర్ చేసిన వారిని, ప్రార్థించిన వారిని, నడిపించిన వారిని, అయ్యా ప్రభ ఈ మీటింగ్ హోస్ట్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్ట నామములో అడిగి వేడుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మనల్ని ప్రేమించి తన ప్రేమను నిరూపించిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యా సహవాసం, ఈ మాటలు వింటున్న మనకందరకు, మనం ప్రార్థన చేస్తున్న వారికి, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి తోడై ఉండి ఆశీర్వదించి భద్రపరిచి ఆశీర్వాదంగా మార్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రమరాజన్ గారు ప్రైజ్ ది లార్డ్. అక్కడ చిత్తనాల్లో మాకు కూడా భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఎంతో ఆదరణ కలిగినటువంటి విషయాలు లాస్ట్ లో ఫిబ్రవరి పద్ధతిలో వచ్చి అర్థమైంది. తిమోతిని ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర తెలియదు. ప్రైజ్ లార్డ్. అమ్మ బాబు అట్లా జాన్ శామ్యుల్ గారిని చూడగలి చాలా కాలం తర్వాత. కృష్ణవేణి గారు మీరు సముద్రంలోకి వెళ్ళిపోయినట్టుంది. న్యూయార్క్ వెళ్ళిపోయారు. న్యూయార్క్ రమ్యరాజు గారు, రణి గారు, రమ్యకాంతి గారు, నల్లకిందా అంకుల్ ప్రైజ్ లార్డ్. ఆంటీ బాగున్నారు? ఆంటీ ఆత్మగారు మాట్లాడలేదు. బాగున్నాను. చేస్తారు అది ఆత్మగారు మాట్లాడలేదండి. ఫోటో వస్తుంది మాట్లాడటం లేదు. అలా కాదు, వీడియో వీడియో నమస్తే.
గౌరీ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓ గ్రాండ్ గ్రాండ్ ప్రైజ్ ది లార్డ్. రాఘవ గారు ప్రైజ్ ది లార్డ్. రమ్మర గారు ప్రైజ్ ది లార్డ్. కాకినాడలో ఉన్నారా? అవునా ఆంటీ, నేను కాకినాడ. నాన్నబాబు ఎక్కడున్నాడు? తన వైజాగ్ లో వైజాగ్ లో ఉన్నాడా? అంటే వాళ్ళు వైజాగ్ లోనే ఉన్నారు. నేను ఇంకా పాట పాడుకోవడం అలాగే
Yeah.